సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం రుద్రారం గ్రామంలోని పల్లె ప్రకృతి వనంని ఎంపీడీఓ బన్సీలాల్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హరితహారం మొక్కలను వైకుంఠధామంని డంపింగ్ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్చెరువు మండలంలోని అనేక గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా చిట్కుల్ గ్రామాన్ని సందర్శించిన నేపథ్యంలో రుద్రారం గ్రామాన్ని సందర్శించామని ఆయన అన్నారు. గ్రామ అభివృద్ధి పనుల్లో సర్పంచ్ సుధీర్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన అన్నారు. ప్రతి గ్రామం కూడా రెండు గ్రామాలను ఆదర్శంగా తీసుకుని వారు కూడా పచ్చదనాన్ని పెంచాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఉప సర్పంచ్ యాదయ్య, వార్డు సభ్యులు MPTC2 మన్నేరాజు, వివిధ గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాలని కొంతవరకు పురోగతి సాధించడానికి అవకాశం ఏర్పడింది. అదేవిధంగా నెక్స్ట్ ఈ రుద్రారం గ్రామాన్ని కూడా ఎంచుకొని పల్లె ప్రకృతులం చాలా బాగుంటుంది. అదేవిధంగా నర్సరీని ఇప్పుడు సందర్శించినప్పుడు 90 నుంచి 95% జర్మినేషన్ ఉండడం, మంచి ప్లాంట్స్ ఉండడం, నర్సరీ నిర్వహణ కూడా సరిగా ఉండడంతో ఈ మన పంచాయతీ కార్యదర్శులను చూపెడితే వాళ్ళు కూడా అక్కడ ఇన్స్పైర్ అయ్యి కొంత కార్యక్రమాలు పురోగతి సాధించడానికి అవకాశం ఉంటుందని నేను పంచాయతీ కార్యదర్శిని కోరడంతో ఆమె ఓకే సార్, నేను బుధవారం ప్రోగ్రాం పెట్టుకుందాం అని చెప్పి గౌరవ సర్పంచ్ గారితో వారి టీంతో మాట్లాడి ఈరోజు ప్రోగ్రాం బ్రహ్మాండమైన ప్రోగ్రాం అరేంజ్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే మేము ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇందులో ఉన్న కొన్ని కొన్ని గైడ్స్ మేము చెప్పడం, మేము చెప్పిన దానికంటే కూడా బాగానే అక్కడ చిట్కుల్లో కానీ అదేవిధంగా ఇక్కడ రుద్రారం గ్రామంలో నేను అనుకుంటున్నాను ఇప్పుడు రెండు గ్రామాలు పోటీ పడుతున్నాయి, నేను ముందా నువ్వు ముందా అని ఆ రకంగా పోటీ వాతావరణం నడుస్తుంది. ఇది మంచి శుభ సూచకం. అన్ని గ్రామాలు కూడా ఈ రకంగానే ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతామనే ఆశ అయితే మన పంచాయతీ కార్యదర్శుల యొక్క పనితీరును బట్టి నాకు అనిపిస్తుంది, తప్పకుండా సాధిస్తాం. ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి దిగ్విజయం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇచ్చేసినటువంటి మన MPDO గారు, అదేవిధంగా మన MPO గారు, అదేవిధంగా సూపరింటెండెంట్ గారు, మన IKB గారు వీళ్ళందరూ, అదేవిధంగా వివిధ గ్రామాల సెక్రటరీలు ఈరోజు మా గ్రామానికి రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా వాళ్ళు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా గణేష్ టెంపుల్ ఆవరణలో గణేశుని ఆశీస్సులు తీసుకొని అక్కడ ఉన్నటువంటి మన KCR జన్మదినం పురస్కరించుకొని కోటి మొక్కల కార్యక్రమంలో అక్కడ ఒక పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది, దాన్ని సందర్శించడం జరిగింది. దాని తర్వాత డంప్యార్డ్ అక్కడ నుండి మళ్ళీ క్రెమిటోరియం, ఆ తర్వాత నర్సరీ, ఆ తర్వాత పల్లె ప్రకృతి వనం, ఇవన్నీ చూసి కూడా వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు. ఇదే విధంగా ఉండాలని చెప్పి ముందు ముందు కూడా మీకు ఏ కార్యక్రమాలు తలపెట్టినవన్నీ ముందుండి కష్టపడి పనిచేయాలని చెప్పి మా పెద్దలు సార్లు మన MPDO గారు, రాజుగారు వారి యొక్క సూచనలు పాటిస్తూ ముందు ముందు కూడా ఈ ప్రభుత్వం ఏ పథకాలు ప్రవేశపెట్టినా అందులో ముందుండి ముందుకు తీసుకెళ్ళి మన KCR కలలుగన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉండాలో అదేవిధంగా మేము కూడా సర్పంచులము, అదేవిధంగా నాతోటి ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మరియు మా MPDCలు మేము అందరం కలిసి ఏ పనైనా సరే ముందు తీసుకెళ్తామని చెప్పి కోరుచున్నాం. వాళ్ళకి అది యూత్లకి సంబంధ వర్గాలకు ఒక వర్గం కాకుండా అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా పల్లె ప్రకృతి అభివృద్ధి చేయండి. ఈ పల్లె ప్రకృతి వనాన్ని ఈ స్థాయిలో రూపొందించడం లోపల ప్రధానంగా సహసాగర్ అందించినటువంటి సెక్రటరీ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకోవడంలో తన గైడెన్స్ ఎప్పుడు ఎల్లవెళ్ళలో అందిస్తున్నటువంటి మా MPDO సార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఒక పట్టువల్లని విక్రమార్గుల్లో నిర్వహిస్తున్నటువంటి గ్రామ సర్పంచ్ మన సుధీర్ రెడ్డి గారికి, అదే వార్డు మెంబర్లుగా అందరికీ మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దీనికి అన్నిటికన్నా ముఖ్యమైనంటే హరితహారము, పల్లె ప్రకృతి వనము, నర్సరీ, డంబియాడు, క్రిమిటోరియం, ప్రతి ఒక్క గ్రామానికి క్రిమిటోరియం అవసరం. పేద ప్రజలు ఒక క్రిమిటోరియంలో అంటే క్రిమిటోరియం లేకపోతే వర్షాకాలంలో శవాన్ని కాల్చే సమయం లోపల మధ్యలో వర్షం పడి ఆ శవం అంటే యొక్క దహన సంస్కారాలు సరిగా జరగకుండా మధ్యలో ఆగిపోతుంది. అటువంటి సమస్యలు దుస్థితి ఎవరికి ఏర్పడే ఉద్దేశంతో KCR గారు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి తప్పనిసరిగా క్రిమిటోరియం ఉండాలని చెప్పేసి లక్ష్యాన్ని నిర్దేశించుకునే జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా లోపల ఇప్పటికీ 100% వైకుంఠధామాలు పూర్తయ్యాయి. ఆ వైకుంఠధామాలు పూర్తయిన కార్యక్రమంలో భాగంగా రుద్ర
ఆధారంలో ఒక వైకుంఠ ధామం అద్భుతంగా రూపొందడం జరిగింది. ప్రకృతి వైకుంఠ ధామం లోపల ఈ యొక్క ధన సంస్కరణ నిర్వహించే టైం లోపల వాటి నీటి సమస్యలు ఉంటున్నాయి. కనుక నీటి సమస్య ఉండకుండా ప్రతి ఒక్క వైకుంఠ ధామం లోపల బోర్ ఉండాలని చెప్పేసి ఇక్కడ బోర్ నిర్వహించి సపరేట్గా స్నాన గదులు ఏర్పాటు చేసి అద్భుతంగా రూపొందడం జరిగింది. కేసీఆర్ గారు కలిగినటువంటి ఆదేశ గ్రామాల యొక్క నాంది అనేది సంగారెడ్డి జిల్లాలో ప్రారంభమవుతుంది. ఆ ముఖ్యంగా దానిలో భాగంగా పటాన్చర్ మండల లోపల ఆదర్శ గ్రామాల యొక్క నాంది ప్రారంభమైపోయింది. చిట్కూల గ్రామం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ రుద్రాణం గ్రామం కూడా 2-3 రోజుల్లో పూర్తి అయిపోతుంది. ఇదే విధంగా మా యొక్క ఎంపీడీ సార్ గారి నాయకత్వం లోపల పటాన్చర్ మండలం మొత్తం ఆదర్శ మండలంగా తీర్చిదిద్దామని పేర్కొంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు.